నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దూకుట్ల నరేష్ అన్న గారు ఉన్నారు. సార్, మాట్లాడదాం నిన్నటి కొడంగల్ ఇష్యూ గురించి. సార్ మాట్లాడారు అన్న, చెప్పండి. నిన్న బీఆర్ఎస్ నాయకులు అందులో బీఆర్ఎస్ వాళ్ళే అస్తం ఉందని చెప్పి నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన పరిస్థితి, దానిపైన వీరాలు ఎక్కడ కూడా తలాతోక లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళొక్కసారి తప్పుడు చేస్తా ఉంది, మళ్ళొకసారి తప్పు చేస్తా ఉంది. ఈరోజు గ్రామ ప్రజలు అంటే కొడంగల్ సొంత నియోజకవర్గ ప్రజలు, మేము ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు, మేము బాగుపడతాం, మా భూములు బాగుపడతాయి, మా ఏరియా మంచి డెవలప్ అవుతుందని చెప్పి ఎంతో సంతోషంతో ఉన్నటువంటి ఈ తరుణంలో వారి ఆశలు గల్లంత చేసే విధంగా, వారి భూములు లాక్కునే విధంగా ఇష్టానుసారం కనీసం వారితో సంప్రదింపులు లేకుండా ఎటువంటి సమయం ఇవ్వకుండా చేసి, ఇది ఈ రోజు జరుగుతున్న విషయం కాదు, గతంలో అక్టోబర్ 25 కూడా జరిగిన దాడులు జరిగినాయి. ఏదో కొత్తగా జరిగినట్టుగా, ఏదో కుట్రైనట్టుగా అంటే రైతులు ఏ పార్టీ సంబంధించిన నాయకులతో మాట్లాడొద్దు, రైతులు ఏ పార్టీ నాయకులతో కలిసి ఫోటోలు దిగొద్దు, అంటే రైతులు రాజకీయాలే చేయొద్దు అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అయినప్పటికీ కూడా వారికి భూములు ఉన్నాయి, వారి భూములు పోయేటువంటి క్రమంలో వారు మాట్లాడుతూ తిరగబడతారు, కానీ ఇది ఇక్కడ కుట్ర అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఒక చిన్న విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కుట్ర అన్నట్లయితే ఒక గ్రామం మొత్తం తిరగబడితే ఈ గ్రామంలో కుట్ర చేయడానికి కొంత సమయం పడుతుంది కదా, కొన్ని గంటల సమయం పడుతుంది కదా. ఆ కొన్ని గంటల సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కదా ఊళ్ళలో, మరి వీళ్ళు కుట్ర చేస్తున్నప్పుడు ఆ కాంగ్రెస్ కార్యకర్త తెలుస్తుంది కదా, మరి ఊరు పార్టీలకు ఖచ్చితంగా దాడి చేసో లేకపోతే వాళ్ళ ఆక్రోశాన్ని బయటకక్కి చేస్తే దాని వెనుక ఏముంది, ఈ రకంగా చేయడానికి కారణాలు ఏంటి, అసలు మన రైతుల జోలికి ఎందుకు వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు ఫార్మసీకి 14,000 ఎకరాలు మన ల్యాండ్ పూలింగ్ చేసుకుందే గతంలో, మరి ఇప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఏ నాయకుడు మాట్లాడలేరు, ఎవరు దాన్ని చేయట్లేరు. కానీ ఎంతసేపటికి కూడా ఉన్న నెపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టాలి, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయాలని ఈ రకంగా చేసినట్లయితే మీరు బీఆర్ఎస్ పార్టీ మీద నెప్ప నెట్టారు. మరి ఎందుకు అక్కడ కరెంటు కట్ చేస్తున్నారు, ఎందుకు ఇంటర్నెట్ కట్ చేస్తున్నారు? ఒక పార్టీ కుట్ర అయితే అది ఛేదించారు కదా, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కుట్రలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ? అంటే ప్రజల్లో ఆక్రోశం వెల్లువెత్తితే మీరు తట్టుకోలేము, కానీ ఈ లోపు తప్పంతా కూడా వేరే పార్టీల మీద నెట్టాలని ఒక కుట్రపూరితమైన వాతావరణం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితి సహించేది లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మా సోషల్ మీడియా ఉంది, మా పార్టీ నాయకత్వం ఉంది, మాకు న్యాయ వ్యవస్థ ఉంది, వీటన్నిటి ద్వారా ఏ రకమైతే ఆ రకమైన దానికి మేము ముందుకు పోతాం. ఓకే. అలాగే బీఆర్ఎస్ నరేందర్ రెడ్డి గారికి సురేష్ అనే వ్యక్తికి సంభాషణ జరిగింది, ఫోన్ సంభాషణ జరిగింది, అందుకని అరెస్ట్ చేశామని చెప్తున్నారు, దానిపైన మీరే మాట్లాడు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతాను. సురేష్ గారు అక్కడ మాట్లాడిన సందర్భంలో ఎక్కడైనా సరే వారు కలెక్టర్ గారిని చేసుకున్నట్టో లేదా దుర్భాషలు ఆడినట్టు ఏ ఒక్క వీడియో ఏ ఒక్క క్లిప్పింగ్ అయినా ఉందా? వారు చాలా మంచితనంగా వారు మాట్లాడారు. సార్, మీరు సంప్రదింపులు చేయాల్సుకుంటే మా గ్రామ రైతులు అక్కడ ఉంటారని చెప్పారు, అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తరుణంలో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగింది, దీని జరిగిన వాతావరణం ఏ రకంగా ఉంది, నా మీద దాడులు జరగలేదని చెప్పి కలెక్టర్ గారే స్వయాన్ని చెప్తా ఉన్నారు కదా, మరి ఎందుకు వీళ్ళంత చేస్తూ ఉన్నారు? ఇక్కడ రీజన్ తెలుసుకోకుండా దానికి సంబంధించినటువంటి వాటికి ఏ రకంగా అవుతుందో తెలుసుకోకుండా కేవలం దాడి చేయాలి, ఆ దాడి కుట్ర వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందని నమ్మబలికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇది ఒక్క దగ్గర కాదు, మూసి దగ్గరికి వస్తున్నారు, ఆటోమేటిక్గా ఎటువంటి సమయం ఇక్కడ ఆర్టీఎక్స్ సింబల్ ఇస్తున్నారు, ఇళ్ళలో ఖాళీ చేపిస్తున్నారు, కనీసం పిల్లల బ్యాగులు మా ఇంట్లో ఉన్నాయండి తీసుకుంటాము, మా పిల్లల వాటర్ బాటిల్ తీసుకుంటామంటే కూడా లేకుండా చేసుకోలేకుండా సందర్భాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మారకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మేము పోతాం. అలాగే కేటీఆర్ గారి విషయానికి వస్తే, ఈ ఫార్మా వ్యవహారంపై క్షమాపణ కోరేందుకే గవర్నర్ దగ్గరికి ఢిల్లీకి ప్రయాణం అయ్యారు సడన్ గా అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు, దానిపైన మీరేం మాట్లాడారు? ఒకటండి, ఈ ఫార్మా విషయంలో లేకపోతే ఈ రేసింగ్, ఈ ఫార్మా కాదు ఈ రేసింగ్ విషయంలో క్షమాపణ కోరుతున్నాం, ఇంకేదో కోరుతున్నాం, న్యాయ వ్యవస్థ ఉండదు, ఆ రకంగా ఉండదు. వారికి ఉన్నటువంటి సందర్భంలో అంటే వారి మీద ఏవైతే మనం ఆరోపణలు చేస్తూ ఉన్నామో, ఏవైతే ఆధారపూరితంగా మనం ఆరోపణలు చేస్తూ ఉన్నామో వాటిని మనం తట్టుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు. వారు ఎంతసేపటికి కూడా ఆరోపణలు చేస్తే వాళ్ళకి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఏం అడుగుతా ఉన్నాం ఈరోజు, ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఎల్ఎన్టీని ఎన్సీసీని పక్కన పెట్టి ఈరోజు మీరు ఎందుకు రాగా కన్స్ట్రక్షన్స్కు మెగా కృష్ణారెడ్డికి ఇస్తా అన్నారు? ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అయినటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా అయింది? దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఆ కంపెనీకి ఇప్పుడు అమృత కంపెనీ నుంచి ఉన్నటువంటి వాటాలని మీ కంపెనీకి ఎందుకు తీసుకుపోతా ఉన్నారు? దాని వెనకాల ఉన్నటువంటి కుట్రపూరిత వాతావరణమే చేయించామని మేము ఏదో ప్రజాపాలిత విధంగా అంటే ఒక పద్ధతి ప్రకారంగా మేము మంత్రి గారినే కోరుకున్నాం కదా, మంత్రి గారికే నివేదిక ఇచ్చినాం కదా, ఈ రకంగా ఇచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఏం చేయాలో చెప్పలేనటువంటి పరిస్థితిలో అనవసరంగా లీక్లు ఇవ్వడము అంటే బాంబులు వెళ్తాయి, ఆటం బాంబులు వెళ్తాయి, ఏదో జరగడం అన్ని తుస్తుమంటున్నాయి ఈరోజు. కాబట్టి దీపావళికి ముందు కూడా పెద్ద ఆటం బాంబు వెళ్ళబోతుంది అని చెప్పి కేటీఆర్ అరెస్ట్ కాబోతుంది అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఇలాంటి
సడన్ గా సైలెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు కూడా ఏమో బాంబులు పెళ్తాయని చెప్తున్నారు వారు. వారు ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి, అంతే తప్ప మీరు కుట్రపూరితంగా కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో లేదా ఇంకో నాయకుల మీద కేసులు పెడతాం అంటే ఇవన్నీ భయపడే ప్రసక్తి లేదు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా మేము అదే రకంగా చెప్తా ఉన్నాం. ఈ ఈ కేసులకు వాటికి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. తెలంగాణ సమాజం ఉద్యమాల నుంచి వచ్చిన గడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నిటికీ మేమేం భయపడము.